हेलो फ्रेंड्स, वेलकम टू लीलावती क्लासेस। నేను మీ భార్గవి। ఈ రోజు మీకు స్పెషల్ గా మద్రాస్ సాంబార్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను। జనరల్ గా సాంబార్ అంటే చాలా సేపు కాగబెట్టి ఎన్ని చేస్తాం కదా, హాఫ్ అన్ అవర్ 1 అవర్ తీసుకునే టైం కదా, బట్ ఈ సాంబార్ విత్ ఇన్ 15 మినిట్స్ లో మీకు ఈజీగా చేసేలాగా నేను చూపిస్తాను। సో ఇక్కడ నేను వెజిటబుల్స్ అన్ని తీసుకున్నాను, క్యారెట్, ఆలు, టమాటో, దొండకాయ, బెండకాయ, పచ్చిమిర్చి, ఆనియన్, इंका वंकाया, वीटतो पाटु मीकु मुलक्काया, इंका चिक्कुडु, इवन्नी मी दग्गर उंटे गनुक अवि कूडा वेसुकोवच्चु। प्रेजेंट ना दग्गर इवैते अवेलेबल गा उन्नायि, नेनु ई वेजिटेबल्स वेस्तुन्नानु। प्रासेस चूद्दामा। इप्पुडु मुंदुगा नेनु ओक 1½ ग्लास कंदिपप्पु तीसुकुन्नानु। दीनि इप्पुडु शुभ्रंगा कडिगि मुंदुगा शुभ्रंगा कडिगिन तर्वात मनं ई पप्पुलो वाटर वेसुकोवालि। నేను ఒక 4 గ్లాసులు వాటర్ వేసుకున్నాను దీంతో। సో దీని ఇప్పుడు ఒక 2 విజిల్స్ వస్తే చాలు, బాయిల్ చేసుకుందాం। ఇలా మనకి 2 విజిల్స్ అయినాక ఇక్కడ రెడీగా కట్ చేసి పెట్టుకున్నాము। ఇప్పుడు వెజిటబుల్స్ ఏవైతే మనం అన్ని తీసుకున్నామో ఆ వెజిటబుల్స్ అనే ఇలాగ చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్నాను। ఇప్పుడు 2 విజిల్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ముక్కలని దానిలో వేసుకుందాం। ఫ్రెండ్స్ చూడండి, ఇది సగం కుక్ అయి ఉంది కదా। సో దీనిలో ఇప్పుడు నేను इंका इप्पुडु मनं एवैते तीसुकुन्नाम वेजिटेबल्स अवन्नी वेसेसुकुंटुन्नानु। इला वेजिटेबल्स अन्नी वेसेसुकोवाली। इला वेजिटेबल्स अन्नी वेसुकुन्नाक दीनिलो मल्ली इंकास्त वाटर याड चेसुकोवाली। इप्पुडु सारी मुक्कल्नि इला कलुपुकोनि मरला ओक 2 विजिल्स वच्चे वरकु उंचुकोंडि। इप्पुडु विजिल् तीसेसि मनं चूडंडि इला कुक् अय्यिंदि 2 विजिल्स तर्वात। सो इप्पुडु ओकसारि कड़ी पेट्टुकुंदां। चूसारु कदा इलागा कास्त मेत्तगा अयिपोयिंदि कदा। दीनि इप्पुडु नेनु ఇదే స్టవ్ పైన ఇంకొక బౌల్ తీసుకున్నాను। దీనిలో మనం ఇప్పుడు ఇక్కడ చింతపండు తీసుకున్నాను, గుజ్జు ఆల్్రెడీ కొంచెం చేసి ఉంచాను, ఈ వాటర్ ఇందులో వేసుకున్నాను। ఇదే వాటర్ లో మనం ఇప్పుడు ఏదైతే రెడీగా పెట్టుకున్నామో ఆ పప్పు ఇందులో వేసుకుంటాను। ఇలా కలిపి పెట్టుకోవాలి। దీనిలో ఇప్పుడు నేను కాస్త ఉప్పు వేస్తున్నాను। ఇప్పుడు దీనిలో నేను కాస్త కల్లుప్పు వేస్తున్నాను। నేను ఇక్కడ కొబ్బరి పొడి, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇంకా మిరియాల పొడి, సాంబార్ పొడి, ఈ పొడులన్నీ ఇప్పుడు మనం దీనిలో వేసుకుందాం। వేసుకొని కలిపి పెట్టుకుందాం। పొడిలన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషస్ లో మనకి ఇలాగా పొరలు వస్తాయి। అవి వచ్చాక ఇక్కడ మనం కొత్తిమీర వేసుకోవాలి। ఇలా సాంబార్ తెలుతూ ఉన్నట్లయితే మనకు రెడీ అయిపోయింది। ఇప్పుడు చివరగా కాస్త బెల్లం వేసుకుంటున్నాను। బెల్లం వేసుకొని మన స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు పోపు పెట్టుకుందాం। ఇప్పుడు స్టవ్ పైన కళాయి పెట్టుకొని పోపు పెట్టుకుందాం। ముందుగా నేను మెంతులు వేసాను, ఇంకా పచ్చనిపప్పు, సాయి పప్పు, జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఇవి బాగా కలుపుకోవాలి। వేగిన తర్వాత దీనిలో కరివేపాకు,
इंका चवर स्टार्ट कवा इपड़ी पोप ने इपड़ मन पोप ने दींट वेसेदा साम चूसर कदा फ्रेंड्स चूसर कदा फ्रेंड्स एंत टेस्टी अनेटी मन मद्रास सांबार रेडी अरे गनक इला पिल की राइस इस्ते वाल चला टेस्ट एंजा चू तिंटर अन्नी वेजिटेबल उदा इध पिल की पेदल की अंदर की मंजे वारा रे सारे इला अन्नी वेजिटेबल वेसको तीन वाल मन हेल्थ की चला मंजी फ्रेंड्स नचिंदन सांबार नचते गनक लाइक चेक शेर चेक कामेंटी।